మరి ఈయన గారిని నేను ప్రశ్నించే గొంతు అని తిరుగుతుండు. నేను అడుగుతున్నా, నిరుద్యోగ భృతి మీద అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తినాడు, ఈ ప్రశ్నించే గొంతు ఎందుకు మూగబోయిందని నేను తీన్మార్ మళ్ళా నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అడగవు? ఓట్ల ముందు నిరుద్యోగ భృతిస్తామని ఓట్లు అయిపోయినాక మోసం చేస్తే ఈ తీన్మార్ మల్లన్న గొంతు ఎందుకు మూగబోయింది, ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు అని నేను అడుగుతా ఉన్నా. 2 లక్షల రుణమాఫీ రాంగన డిసెంబర్ 9 చేస్తా అన్నాడు. ఇవాళ డిసెంబర్ వై జూన్ 9 రాబోతా ఉంది, 6 నెలలైనా రుణమాఫీ ఎందుకు చేయలేదని నీ ప్రశ్నించే గొంతు అడగలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరినవు, నువ్వు ప్రజల పక్షాన లేవు, ప్రభుత్వం పక్షాన ఉన్నావు, నీ గొంతు మూగబోయింది, నీకు ఇవాళ ప్రజల ఓటు అడిగే హక్కు లేదు. ఇవాళ ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డి అవుతున్నాడు. ప్రజల గలంగా, ప్రజల గొంతుకగా నిరుద్యోగ యువతకు గొంతుకగా రేపు కౌన్సిల్లో రాకేష్ రెడ్డి అడుగు పెట్టబోతా ఉన్నాడు. అందువల్ల మనం అందరం కూడా, గ్రాడ్యుయేట్లందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ బీజేపీ కూడా చేసిందేమి లేదు. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, 15 లలో 20 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా? ఎవరికి ఇచ్చిండ్రు, ఎక్కడిచ్చిండ్రు? ఇవాళ బీజేపీ నిరుద్యోగ యువతను మోసం చేసింది. అంతేకాకుండా మేక్ ఇన్ ఇండియా అన్నారు. ఏమైంది మేక్ ఇన్ ఇండియా? అంతా మేక్ ఇన్ చైనానే నడుస్తుంది. 15 లు అవకాశం ఇచ్చినా మేక్ ఇన్ ఇండియాను అట్టర్ ఫ్లాప్ చేసింది ఇవాళ బీజేపీ పార్టీ. ఈ రకంగా బీజేపీ ధరలు పెంచింది, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది తప్ప, రూపాయి విలువ దించింది తప్ప చేసింది అయితే ఏమీ లేదు. అందువల్ల ముఖ్యంగా యువత మేధావులు బాగా ఆలోచించండి. ఇవాళ బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గొంతుక, తెలంగాణ కోసం ఒక గలం ఉండాలి, తెలంగాణ గొంతు బాని వినిపించాలి అంటే బీఆర్ఎస్ పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది. మీరే ఆలోచించండి, ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా జై తెలంగాణ అనగా చూసినారా మీరు? ఎప్పుడన్నా ఒక్కసారి ఎప్పుడన్నా అమరవీరుల స్తూపం దగ్గర 2 పూలు పెట్టినాడే? ఎన్నడన్నా తెలంగాణ అమరులకు 2 పూలన్న పెట్టిండా? ఒకనాడు జై తెలంగాణ అన్నోడు కాదు, అమరవీరుల స్తూపం దగ్గర 2 పూలు పెట్టినోడు కాదు. మరి ఇటువంటి వాళ్ళ చేతుల్లో ఈ తెలంగాణ ఉంటే ఏమవుతుందో ఆలోచించండి. ఇలా రాకేష్ అయినా మేమందరం మనందరం తెలంగాణ ఉద్యమంలో ఎంతో పోరాటం చేసినాం, జైళ్ళల్లో పడ్డం, లాఠీ దెబ్బలు తిన్నాం. ఇదే రేవంత్ రెడ్డి తుపాకి పెట్టుకొని వచ్చిండు, ఎవడరా జై తెలంగాణ అంటాడు అని. ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రేపు 10 ఏళ్ళు కాబోతున్నది, రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అయ్యే సందర్భంలో హైదరాబాద్ను జాయింట్ క్యాపిటల్ చేయాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో జాయింట్ క్యాపిటల్ ఇంకో 10 ఏళ్ళు పెంచాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మన హైదరాబాద్ మనకు కాకుండా పోయే ప్రమాదం ఉన్నది. మన హైదరాబాద్ మనకు దక్కాలంటే యావత్ తెలంగాణ ప్రజలం మనం ఒక్కటై ఈ తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ బీజేపీల సంగతి తెలియదా? ఆ రోజు ఖమ్మం జిల్లాలో 7 మండలాలు ఆంధ్రాలో కలిపితే బిల్లు పెట్టింది బీజేపీ, మద్దతిచ్చింది కాంగ్రెస్, అవునా కాదా? లోయర్ సీలేర్ పవర్ ప్రాజెక్ట్ మనకు కాకుండా పోయిందంటే కొట్లాడింది ఒకటే బీఆర్ఎస్, బిల్లును పాస్ చేసింది ఇదే కాంగ్రెస్ వాళ్ళు, ఇదే బీజేపీ వాళ్ళు. రేపు జాయింట్ క్యాపిటల్ విషయంలోనైనా కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ మీద జరిగే కుట్రలను తిప్పి కొట్టాలంటే అది బీఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది. బీఆర్ఎస్ కుండే ప్రేమ ఏనాటికైనా హైదరాబాద్ మీద, తెలంగాణ మీద ఈ కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు ఉండదు. కాంగ్రెస్ వాళ్ళకి ఏముంటుంది? వాళ్ళకు జాతీయ రాజకీయాల మీద ఉంటుంది, బీజేపీ వాళ్ళకు దేశ రాజకీయాల మీద ఉంటుంది. ఇవాళ మన గోదావరి నీళ్లు, మన వరంగల్ను ఒడిసి పట్టుకొని పారుతున్న గోదావరి నీళ్లను కర్ణాటకకు తీసుకుపోతారట, తమిళనాడుకు తీసుకుపోతారట. ఇంటర్లింకింగ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ పేరు మీద కావేరీ నదికి గోదావరి నదిని కలుపుతామంటున్నారు. మన కేసీఆర్ ఏమంటుండు? ముందు మా తెలంగాణ ప్రజల గొంతు దడపండి, తెలంగాణలోని ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వండి, మాకు నీళ్లు జాలినంకనే ఒక్క చుక్క బయటకు పోవాలి తప్ప అప్పటిదాకా ఒప్పుకునే సవాలే లేదంటున్నది బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ నీళ్లు తీసుకుపోతా అంటుండు, కాంగ్రెస్ వాడు తలకాయ ఊపుతున్నాడు. రేపు దీన్ని ఆపాలనా వద్దా? మన గోదావరి నీళ్లు మనకు దక్కాలనా వద్దా? మన నీళ్లు మనకు దక్కాలంటే
మన పొలాలలో గోదావరి నీళ్లు వారాలంటే రాకేష్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.